అందరికీ నమస్కారం. మీరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? నా ఇల్లు అయింది కంప్లీటు. అయితే ఇంట్లోకి గ్రూప్ పేర్చాను. ఇంట్లోకి అయినము సోమార్ అన్నాడు. పోయినా కానీ కొంతమందికి చెప్పినా కొంతమందికి చెప్పలేదు. ఏంటంటే నాకు కొద్దిగా బాధ ఉండి. ఆ బాధ ఏంటంటే మా తమ్మునికి ఒక్కడే కొడుకు. ఆ కొడుకు అన్నోడు మందు తాగిండు. మందు తాగితే హైదరాబాద్లో 13 రోజులు ఉన్నాడు. నేను సోమారం ఇంట్లో కోడైతే ఆదివారం నాడు చెప్పి వచ్చింది. అయ్యవార కల్లా నాకు బాగా పరిశాన్ అనిపించింది. నేను చెప్పలేదు. మీరేమనుకోకుండ్రి. నాగార్జున సార్ అయ్యబట్టి, బిగ్ బాస్ అయ్యబట్టి, మా టీవీ అయ్యబట్టి మీ అందరి సహకారంతో నాకు ఇల్లు మాత్రం అయింది. ఎప్పటికీ నా మీద మీ దయలు ఉండాలి, మీ ప్రేమలు ఉండాలి, నా మీద సహకారం ఉండాలి. మీకు ధన్యవాదాలు. ఆ తర్వాత ఏంటంటే కలగూర గంప వచ్చింది, అఖీలు వచ్చిండు, సావిత్ర వచ్చింది. అంటే మా బిగ్ బాస్ వాళ్ళందరికీ ఫోన్లు చేసిన. కొంతమందికి సినిమాలలో కాటి ఇటు ఓవుడు డబ్బింగ్ ఎప్పుడు ఉంటుంది కదా, కొంతమంది వచ్చిర్రు, కొంతమంది రాలేదు. వచ్చిన వాళ్ళు అయినా కానీ ఆపి రానోళ్ళైనా నేను ఎప్పుడు మంచిగా తలుసుకొనే ఉంటే అందరం మంచిగా ఉండాలి. మా టీము మైబిలేసో టీం వాళ్ళు సైతం నాకు సహకారం ఇచ్చిండ్రు. డిఎం కొల్లు ఇల్లు కట్టిన వాళ్ళు సైతం సహకారం ఇచ్చిండ్రు. ఊరోళ్ళది సైతం సహకారంతో అన్ని చదిరిండ్రు, సంబాలిచ్చిండ్రు, వచ్చిన వాళ్ళు నడుచుకున్నారు, మంచిగా సాగదోలిండ్రు. ఏంటంటే నాకు కొంచెం ఏం టెన్షన్, గంగవాకు టెన్షన్ ఉందని వాళ్ళందరూ చదిరిండ్రు. ఇప్పటికీ నేనున్నాను వద్దులు మిమ్మల్ని తలుసుకుంటా. మా ఇల్లు చూపిస్తారా అంది ఇది తొవ్వ. ఇంకో ఇది గేటు, మొదటి గేటు ఇది. ఇది గేటు. ఇగో ఇవి పూల చెట్లు. ఆడికిడికి పూల చెట్లు పెట్టుకున్నారు. అది పూల చెట్లు. ఇంకో ఇవి తంతేలు. అవి తంతేలు. ఇగో ఇది దర్వాజా. ఇంకో ఇది దర్వాజా. ఇది ఆలు. ఆలు ఆరు ఎందుకంటే బాగా పెద్దగా ఎప్పుడన్నా టీఫాయో అవో ఇవో ఇంకా కొంత కొంత ఇటునే శ్రీకాంత్ పెంపు చేసుకుంటూ పోతే పెద్దగా అయితే రెండు గోనె వేస్తుంది. అందుకు ఇది ఆలు. ఇంకో ఇది అంటారు. ఇగో ఇది అంటారు. ఇంకో ఇంట్లో బోల్ పెట్టుకుండు శంకరు సాపత్తో అది ఇది మీద అటు పెద్దగా గంజులు ఏమన్నా వేసుకుంటుకో అది పెద్దగా అక్కడే పెట్టినామన్నట్టు. ఇక సజ్జలు పోయలే. ఇగో ఇది పూజ రూము. ఇగో ఇది పూజ రూము. అది కొమరెల్లి మల్లన్న దేవుడు. ఇగో ఇది గణపతి అవి దీపాలు ముట్టించేటి అవన్నీ ఇవన్నీ. ఇగో ఇది ఒక బాత్రూమ్ వచ్చేదైతే ఇది ముఖం కట్టుకు కూర్చున్నాం. ఇంట్లో రెండు బాత్రూమ్లు అద్దాని ఆశ్మిషన్ అంటారు. ఇది ఒకటి. ఇగో ఇది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్. అయితే ఇది కోడలు కొడుకు ఒకటి. ఈ రూమ్ సపరేటు. పిల్లలు ఉన్నారు ఇద్దరు, నలుగురు ఇల్లు. ఇది నాది రూము. ఇది నాకు. నేను బెడ్ వేసుకుంటా. అది బాత్రూము. ఇది రూమ్. ఇది నాది స్పెషల్ రూమ్ అన్నట్టు. ఇది నాది. ఇక బట్టలు ఇక కర్ర పెట్టుకుంటే ఇంకేం. ఇక కబోర్లు అయితేనో బట్టలు కనబడుకోవు. ఇక కబోర్లు లేవు కదా, బట్టలు కనబడుతుంది. ఇంకా లేవు బట్టలు. ఏవో బయట బాత్రూమ్ ఉంది. బయట బాత్రూమ్. ఇవి బయట ఇక ఎక్కువ ఇంట్లో మన పల్లెటూళ్ళలో ఎక్కువ పోము కదా. పల్లెటూళ్ళు ఎక్కువ పోము. ఇక బయట ఉన్నాయంటే వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఇక దేనికైనా పని చేస్తుంది అన్నట్టు. ఇది ఇది అట్లా. ఇగో ఇది ఈ పెరడి మాదే. ఈ ఫస్ట్ వేసింది ఇంతే.
ఇది ఆల్ల దర్వాజా ఈ దర్వాజా సత్యం ఇది ఇదిగో ఇది మొత్తం ఆకిది ఇవి నీళ్ళ ట్యాంకీ కానీ బోరేసుకోలే నల్ల ఉన్నది ఇదో అదో మన అద్దు పెట్టు జాగా ఇదో ఆస్తి జాగా అయితే ఇంట్లో ఏమన్నా కా పూల చెట్లు కాయగూరలు పెట్టుకోవచ్చునని చేసినవి ఇట్లా.